हाय फ्रेंड्स, नीलेस वर्ल्ड की स्वागतम। ई रोज नेनु मीकु मिक्स्ड वेज आवकाय एला तयार चेयडम वच्चेसि चूपिंचालनुकुंटुन्नानु। याक्चुअली इदि मनकि ई पिकिल रोटीस लोकि चाला बागुंटुंदि, चपातीस कानि, फुल्कास कानि, नान्स कानि, लेदु एदैना ओक फ्लेवर्ड राइस लकि पक्कन साइड डिश लागा इदि चाला बागुंटुंदि ई चट्नी। सो इदि मनं चाला ईजीगा तयार चेसुकोवच्चु, ఇంకా చేసుకున్న నెక్స్ట్ డే నుంచి మనం దీన్ని వాడుకోవచ్చు. సో దీనికి ఏంటేంటి కావాలి అన్నది చూద్దాము. ముందుగా ఇక్కడ నేను కొద్దిగా క్యాలీఫ్లవర్ తీసుకున్నాను, అలాగే క్యారెట్, ముల్లంగి, బీన్స్, చిక్కుడుకాయలు, ఇంకా కొద్దిగా అల్లం, ఇంకా పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి ఏంటంటే కొద్దిగా మనకి లావుగా ఉంటాయి కదా, కొంచెం కారం తక్కువగా, అలాంటివి నేను తీసుకున్నాను. మనకి బాగా కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం కారం ఉన్నవి కూడా తీసుకోవచ్చు. వీటిని ఇలా ముక్కల కింద కట్ చేసి ఉంచుకున్నాను. ఇవన్నీ కూడా ముందు బాగా కడిగేసి ఆ తర్వాత ఇక్కడ రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు వీటిని మనం ఏంటంటే ఒక 1.5 అవర్స్ 2 అవర్స్ క్లాత్ మీద ఆరబెట్టాల్సి ఉంటుంది. సో క్లాత్ మీద ఆరబెట్టేద్దాము. సో ఇక్కడ నేను కిచెన్ టవల్స్ తీసుకున్నాను. వీటి మీద మనం ఇలాగ వీటిని స్ప్రెడ్ చేసి ఆరబెట్టేయచ్చు. ఇవన్నీ కలిపేసి కూడా ఆరబెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. జస్ట్ కొద్దిగా మాయిశ్చర్ పోయి తడ ఏదైనా ఉంటే, మనం కడుగుతాం కదా అందుకని తడ ఏదైనా ఉంటే పోయేటట్టుగా మనం కొద్దిగా వీటిని ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం కొద్ది కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇవన్నీ కలిపేటప్పటికి బాగా ఎక్కువగా తయారవుతుంది. ఇది మనకి ఒక 2 మంత్స్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది. అలాగే ఇందులో ఈ పచ్చిమిర్చి కూడా వేసేద్దాం, ఇందులో అల్లం వేసేద్దాం. ఇవి నీడలోనే మనం ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఒక 2 అవర్స్ వరకు వీటిని ఆరనిద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మన కూరలన్నీ కూడా ఆరిపోయినట్టు అయిపోయాయి, తడి లేదు. సో ఈ స్టేజ్లోని ఇలా ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాము. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టాను. ఇప్పుడు ఇందులో మనం ఒక 1 కప్ మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదా, ఈ దీనికి మనం ఈ పికిల్ తయారు చేయడానికి మనం కంపల్సరీగా మస్టర్డ్ ఆయిలే వాడాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో ఈ మస్టర్డ్ ఆయిల్ ఒక 1 కప్ తీసుకుందాము. సో ఈ 1 కప్ ఆయిల్ని మనం బాగా వేడి చేయాల్సి ఉంటుంది. ఎలాగంటే మనకి ఇలాగ పొగలు వస్తూ ఉండాలి, ఆ స్టేజ్ వరకు మనం దీన్ని హీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఆయిల్ బాగా వేడికిపోయింది, పొగలు రావడం స్టార్ట్ అయింది. ఈ స్టేజ్లో ఉండగా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయాలి. చేసేసి ఇది జస్ట్ కొద్దిగా చల్లారిన వరకు మనం వెయిట్ చేయాలి, మరీ ఎక్కువ చల్లారకూడదు, కొద్దిగా చల్లారాలి. అంటే ఈ పొగంతా పోయి కొద్దిగా నార్మల్ స్టేజ్కి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఈ లోపుగా మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దీనికి గాను మనం ఒక 2 స్పూన్స్ ఎల్లో కలర్ ఆవాలు ఉంటాయి కదా, అవి
ఒకవేళ మన దగ్గర ఎల్లో కలర్ ఆవాలు కనుక లేకపోతే మనము బ్లాక్ కలర్ కూడా వేసుకోవచ్చు. బట్ ఈ ఆచారంలోని ఎక్కువగా నార్త్ ఇండియన్స్ యూజ్ చేసేవైతే ఈ ఎల్లో కలర్ ఆవాలు. సో ఇవి ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్. అలాగే 1 స్పూన్ కలోంజి, మనకి ఉల్లి విత్తనాలు అంటారు కదా అవి, సోంపు ఇది ఒక 1 టేబుల్ స్పూన్. ఇంకా జీలకర్ర ఇది ఒక 1 టేబుల్ స్పూను. మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. ఇవన్నీ వేసి మనం కొద్దిగా బరక బరకగా వీటిని ఏంటంటే పౌడర్ చేయాల్సి ఉంటుంది, అది చేసేద్దాము. సో చూస్తున్నారు కదా ఇలాగా బరక బరకగా మనం దీన్ని మసాలాని మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ చిన్నది పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, ఇంకా కారం. కారం ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇవన్నీ వేసి మనం జస్ట్ ఒకసారి దీన్ని మళ్ళా పల్స్ మోడ్లో ఒకసారి మిక్స్ చేద్దాము. ఇలా చేయడం వల్ల ఏంటవుతుందంటే మొత్తం మసాలాలన్నీ కూడా ప్రాపర్గా కలిసిపోతాయి. మొత్తం మసాలాలన్నీ కూడా బాగా కలిసిపోయాయి. సో ఇక్కడ మన నూనె కూడా పొగ రావడం ఆగిపోయింది, బట్ ఇంకా వేడిగా ఉన్నది. సో ఇలా ఉన్న స్టేజ్లోని మనం దీంట్లో కొద్దిగా ఇంగు వేయవలసి ఉంటుంది. అలాగే ఈ గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ పౌడర్ ఉంది కదా, ఇది కూడా వేసేయాలి. సో ఇదంతా ఒకసారి మనం బాగా కలిపేసాము. ఇప్పుడు ఇందులో మనం చాలా కొద్దిగా బెల్లం పౌడర్ మిక్స్ చేయాల్సి ఉంటుంది, చాలా తక్కువ. ఇది ఆప్షనల్, కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదు అంటే లేదు. బట్ ఇది వేయడం వల్ల ఏంటంటే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో అందుకని నేను వేస్తున్నాను కొద్దిగా, మరీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొద్దిగా. ఇక్కడ పొడిగా ఉన్న ఒక గ్లాస్ బౌల్ తీసుకున్నాను నేను, ఏదైనా ఒక బౌల్ తీసుకోవచ్చు, గ్లాస్ కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనాను. సో ఇందులో మనం ఇక్కడ తరిగి ఉంచుకుని ఆరపెట్టుకున్న ఈ కూరలు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసేద్దాము. ఫైనల్గా ఇందులో మనము చాప్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి ఉన్నది, సో దీన్ని కూడా మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆయిల్లోని మసాలా ఉంది కదా, దీన్ని వేసేద్దాము. కొద్దిగా వేడిగా ఉన్నా వేసేయచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా వేసిన తర్వాత దీన్ని బాగా కలిపేయాలి. ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలిపేయాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వెనిగర్ వేసుకోవాల్సి ఉంటుంది, వైట్ వెనిగర్. సో దీనివల్ల ఏంటంటే మనకి ఒకటి ఇది పికిల్ పాడవకుండా ఉంటుంది, నెక్స్ట్ కొద్దిగా పులుపుదనం ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా ముక్కలకి పడుతుంది. మళ్ళీ జస్ట్ ఒకసారి మిక్స్ చేసేద్దాము.
ఇది బాగా చల్లారిపోయిన తర్వాత దీన్ని మనం ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని వాడేసుకోవడమేను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకునే ఆచారు. డెఫినెట్గా మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే.